యువతకు స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా స్థాయి యువజన ఉత్సవాలను నిర్వహించడం శుభపరిణామమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జింఖాన మైదానంలో తెలంగాణ యువజన క్రీడాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువజన ఉత్సవాలను కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నతో కలిసి ఆయన ప్రారంభించారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ప్రతి ఒక్కరూ క్రీడాస్ఫూర్తిని కనబరచాలని తలసాని ఆకాంక్షించారు. స్వామి వివేకానంద జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ యువజన ఉత్సవాలను నిర్వహించడం శుభపరిణామమన్నారు. కర్ణాటకలో జరిగే పోటీలకు తెలంగాణ ప్రభుత్వం తరపున విద్యార్థులను సన్నద్ధం చేయడమే ఈ ఉత్సవాల లక్ష్యమని తలసాని స్పష్టం చేశారు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో యువతని అదే విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది. మన ఊరు మనబడి, మన బస్తీ మనబడి, ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ లో స్పోర్ట్స్ గానీ కల్చరల్ గానీ ఇవి కూడా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మరి ప్రతి జిల్లాలో కూడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం, మరి ప్రతి జిల్లాలో స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, క్రీడల పట్ల వారికి మక్కువ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో కార్యక్రమాలు తీసుకోవడం. అయితే ఈ వారోత్సవాలు ఈ నెల 15 నుండి 29 వరకు మరి దేశ వ్యాప్తంగా కూడా బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేయడం, ప్రతి దగ్గర ఒక 250 మంది స్టూడెంట్స్ తోని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సందర్భం,